నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉద్దానం బాధితుల సమస్య పరిష్కారమే లక్ష్యం. పార్టీలకు అతీతంగా కృషి చేద్దామని పవన్ పిలుపు. విశాఖలో వెంకయ్య ఆత్మీయ అభినందన సభ. నగరంతో అనుబంధం గుర్తు చేసుకున్న ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి. నంద్యాల ఉప ఎన్నికల్లో హోరాహోరీ ప్రచారం. విజయంపై తెదేపా వైకాపా అభ్యర్థుల ధీమా. తిరుపతి సమీపంలో బాణసంచా గోదాంలో అగ్ని ప్రమాదం. ఇద్దరు మృతి, పేలుడుతో భీతిల్లిన జనం. అవినీతి కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా జరగాలన్న సిబిసి. చర్యలుంటేనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందన్న కేవీ చౌదరి. సహకార సమాఖ్య విధానానికి జీఎస్టీ నిలువెత్తు నిదర్శనం. విశ్వవిద్యాలయాలకు అధ్యయనాంశంగా మారిందన్న ప్రధాని. గుజరాత్ ఓడరేవులో భారీగా హెరాయిన్ పట్టివేత. 3,500 కోట్ల రూపాయల విలువ ఉంటుందన్న అధికారులు. మంగళవారం కొత్త ప్రధానిని ఎన్నుకోనున్న పాకిస్తాన్ పార్లమెంటు. అధికార పార్టీ తరఫున నామినేషన్ వేయనున్న షాహిద్ అబ్బాసీ.